టాపిక్ నేమ్ ఈజ్ ఇంక్లూడ్ ఆర్ ఫార్వర్డ్. ఈ మెథడ్స్ వలన రిక్వెస్ట్ను ఇచ్చిన సర్వ్లెట్ నుండి అదర్ వెబ్ కంపోనెంట్స్కు ట్రాన్స్ఫర్ చేయను. ఫార్వర్డ్ మెథడ్లో ఇచ్చిన సర్వ్లెట్ రెస్పాన్స్ కాంటెంట్ను జనరేట్ చేయడంలో ఇన్వాల్వ్ కాదు. నోట్: ఇంక్లూడ్ ఆర్ ఫార్వర్డ్ మెథడ్లో కూడా డెస్టినేషన్ కాంపోనెంట్ యొక్క సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన సర్వ్లెట్కు కంట్రోలర్ రిటర్న్ అవ్వను. ఫార్వర్డ్ మెథడ్లో కంట్రోల్ అనేది ఇచ్చిన సర్వ్లెట్కు రిటర్న్ కాకముందు సర్వ్లెట్ రెస్పాన్స్ కాంటెంట్ అనేది కమిట్ చేయబడను. సో రెస్పాన్స్కు ఎనీ కాంటెంట్ను యాడ్ చేయలేము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్లూడ్ అండ్ ఫార్వర్డ్. వెల్, ఇంక్లూడ్ మెథడ్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ను సోర్స్ సర్వ్లెట్ అండ్ డెస్టినేషన్ సర్వ్లెట్ ప్రిపేర్ చేయను. ఫార్వర్డ్ మెథడ్లో రిక్వెస్ట్ను సోర్స్ అండ్ డెస్టినేషన్ సర్వ్లెట్ ప్రిపేర్ చేయను, బట్ రెస్పాన్స్ను డెస్టినేషన్ సర్వ్లెట్ మాత్రమే ప్రిపేర్ చేయను. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ను టూ సర్వ్లెట్స్ షేర్ చేసుకోను. సో సేమ్ కాంటెక్స్ట్లో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఉండను. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. రిక్వెస్ట్ డిస్పాచర్ యూజ్ చేసి రిక్వెస్ట్ను ఒకే కాంటెక్స్ట్లోనే టూ కాంపోనెంట్స్కు డిస్పాచ్ చేయవచ్చును. ఎందుకనగా సోర్స్ కాంపోనెంట్ అండ్ డెస్టినేషన్ కాంపోనెంట్ సేమ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ను షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ జావాఎక్స్ డాట్ సర్వ్లెట్ డాట్ సర్వ్లెట్ కాంటెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఫాలోయింగ్ మెథడ్స్ డిక్లేర్ చేస్తాం. సర్వ్లెట్ కాంటెక్స్ట్ గెట్ కాంటెక్స్ట్ బ్యాకెట్ స్ట్రింగ్. నెక్స్ట్ ఈ మెథడ్ సర్వ్లెట్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యొక్క కాంటెక్స్ పాత్ను ఇన్పుట్గా తీసుకున్నాను. ఈ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ వలన రిక్వెస్ట్ డిస్పాచర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ను పొందవచ్చు. రిక్వెస్ట్ డిస్పాచర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కాంటెక్స్ట్ యొక్క రెస్పాన్స్ను పాయింట్అవుట్ చేయను. నెక్స్ట్ ఈ ఆప్షన్ వలన సర్వ్లెట్ కంటైనర్లోని అదర్ కాంటెక్స్ట్లోని కాంపోనెంట్కు రిక్వెస్ట్ అనేది డిస్పాచ్ చేయవచ్చును. కానీ అదర్ కాంటెక్స్ట్లోని కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పొందలేము. ఈ ఆప్షన్ కొన్ని సర్వర్స్ సపోర్ట్ చేయవు. సెక్యూరిటీ రీజన్స్ వలన ఒకవేళ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ పొందినా కూడా డిపెండెన్సీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ఆప్షన్ యూజ్ చేయలేము.